యాదగిరి జిల్లా కేంద్రంలో గోట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్ ని గణంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బడుగుల లింగయ్య యాదవ్, భువనగిరి ఎమ్మెల్యే పైల్ల శేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో టిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుందని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను బరిగా ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిటి సునీత, భువనగిరి మాజీ ఎంపీ బుర నర్సయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆయుర్భావం తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమంలో తన వెంట నడిచినందుకు ఒక ఉస్మాన్షుడి విద్యార్థి నాయకుడిగా నిరుపేద కుటుంబంలో పుట్టిన పేద విద్యార్థి నాయకుడికి మరి తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ షీప్ అండ్ గో డెవలప్మెంట్ కార్పొరేషన్ అవకాశం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, అదేవిధంగా నా యొక్క పదవికి సహకరించినటువంటి గౌరవ మంత్రివర్యులు జగదీశ్వర రెడ్డి, అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా యాదవ్ ఎమ్మెల్యేలకు, జిల్లా ప్రజాప్రతినిధులకు, తెలంగాణ రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా శిరస్సు ఉంచి తెలంగాణ ఉద్యమాబంధన తెలియజేస్తా ఉన్నా. ఏ ఆశయంతో అయితే, ఏ నమ్మకంతో అయితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బంగారు తెలంగాణ నిర్మాణంలో నా పాత్రను ఉండడం కోసం అవకాశం కల్పించారో, మరి ఆ యొక్క నమ్మకాన్ని, ఆ యొక్క ఆశల్ని ఒమ్ము చేయకుండా ఈ తెలంగాణ
బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పని చేస్తానని పేద వర్గాల కోసం పని చేస్తానని చెప్పేసి నేను ఆమీస్తా ఉన్నా కచ్చితంగా కేసీఆర్ నమ్మకాన్ని కేసీఆర్ ఆశయాన్ని నాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే కేసీఆర్ గారి నాయకత్వంలో నడిచిననో ఇలా బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లా ప్రజా ప్రజలందరినీ కలుపుకొని తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ వైపు ప్రయాణించడంలో నా పాత్ర ఉంటుందని చెప్పేసి మీడియా సాక్షిగా శపథం చేస్తా ఉన్నాం. మరి ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా అన్ని రంగాల్లో ఇలా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంది. మరి ఇలా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతా ఉంటే ఇలా కొంతమంది ప్రతిపక్ష నాయకులు అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంలో వాళ్ళ పాత్ర లేదు. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడదంటేనే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతోటి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయంతో ఏర్పడది. అటువంటి రాష్ట్రంలో ఇలా తెలంగాణ రాష్ట్ర పార్టీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇలా కేసీఆర్ సైనికులం, కేసీఆర్ అంటే పడితచ్చే ప్రాణం ఇచ్చేటువంటి యువ నాయకులం, ఏది పడితే అది మాట్లాడితే ఖబర్దార్ ఓ రేవంత్ రెడ్డి బండి సంజయ్ అని చెప్పేసి అరవింద్ రెడ్డి నోరు మూసుకొని ఉంటారా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు? ఒకసారి ఆలోచన చేసుకోండి.